ఇరవై నెలల్లో మీ మీద ఉన్న మచ్చ ఏంటంటే పేదవాడి నోటి దగ్గరికి వెళ్తున్న కూడు కొట్టేశారు అనే మచ్చ అయితే వైసీపీ మీద వేశారు. దాన్ని ఇప్పుడే మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు నారా లోకేష్ గారు మనం ప్రకటించిన మేనిఫెస్టోలో. అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరుస్తామని ఇప్పటికే మీరు అన్నా క్యాంటీన్ సంబంధించినవి గ్రామ సచివాలయాలకి ఆప్కో వాళ్ళకి ఇచ్చేస్తామని కూడా చెప్తున్నారు. అటువంటి పరిస్థితులు అది సాధ్యమయ్యే పనేనా? దానికి మీరిచ్చే సమాధానం ఏంటి ప్రజలకి? అన్నా క్యాంటీన్లు ప్రజల దగ్గర కూడు తీసేసిన క్యాంటీన్లు కాదు, బడాబాబుల జేబుల్లో డబ్బులు నింపిన క్యాంటీన్లు అవి. ఈయన చెప్తే మా ఊరో రవలు చెప్తే మా ఊరి కథ ఒకటి చెప్తాను అన్నట్టుగా నారా లోకేష్ గారు వచ్చి ఆయన వచ్చి స్టేట్మెంట్లు ఇస్తే ఇక్కడ ఎవ్వరూ కూడా వినేటటువంటి పరిస్థితుల్లో అయితే లేరు. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇంటి వద్దకే రేషన్ అనేటటువంటి ఇదిలో ప్రతి ఒక్కళ్ళ గుమ్మల్లోకి కూడా రేషన్ ఇంటికి వెళ్ళి మరి సచివాలయ ఉద్యోగులు కానీ అలాగే రేషన్కి సంబంధించిన రెవెన్యూ వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వటం జరుగుతోంది. ప్రతి తల్లికి సంవత్సరానికి పిల్లలను ఉద్దేశించి అమ్మఒడి ఇవ్వటం జరుగుతోంది. వాహనమిత్రాలకు సంబంధించి ఆటోల వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మరి ఎన్ని రకాలుగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు విజయవాడ పరిధిలో చూసుకుంటే 93,800 చిల్లర మందికి 64 వార్డుల్లోనూ మనం ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. అలాగే వీళ్ళ టైంలో మరి టిడ్కో హౌసెస్ పేరుకి 6,800 ఇళ్ళు ఉంటే వీళ్ళు 12,000 మందితో డబ్బులు కట్టించుకొని దాన్ని నగరపాలక సంస్థకి ఇది చేసి వీళ్ళు చేసినటువంటి డ్రామాలు ఎవరికీ తెలియవనుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిగిలిన 5,200 మందికి కూడా అన్యాయం జరగకూడదని, అమ్మా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాం, మీకు నేను పట్టా ఇస్తున్నాను తల్లి అని ప్రతి తల్లిని తృప్తిపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు చేసేటటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలకి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. పంచాయతీ పోర్లో ఏ విధంగా అయితే విజయబావుట ఎగరవేయబడిందో విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ జెండా రెపరెపలాడిపోతోంది. ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది. మరి విజయవాడ నగరపాలక సంస్థ కూడా అంతే ఉన్నతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చూపిస్తూ ప్రజల మంచిని కోరుతూ ముందడుగేస్తోందనే విధంగా మా పరిపాలన ఉంటుందని నేను తెలియజేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.